ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహర్ష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దక్కై వంగకయు నమస్కారము చేయకయునుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దక్కైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను, అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను. గనుక వారు మొర్దక్కై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. యాలేనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దక్కై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దక్కై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దక్కై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహర్ష్వేరోషు యొక్క రాజ్యమంది అంతట నుండు మొర్దక్కై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహర్ష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున, వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహర్ష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయువారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహర్ష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ శోషను కోటలో ఇయ్యబడెను. దాని విని శోషను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి.